ఎందుకంటే ఈ మధ్యనే మా జగన్ సార్ అంటున్నారు వాడు ఎవడో టీవీలో కూర్చొని ఆ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైనాడు జగన్ సార్ బయటికి రావడం లేని వద్దురా గిలకకండరా అని నేను చెప్పినా నేను లే రాజగన్ రెడ్డి ను బయటికి రాజగన్ రెడ్డి ను బయటికి అన్నాడు మొన్ననే వచ్చి ఆడ ప్లీనరీ సమావేశం పెట్టాడు ఆ ప్లీనరీ సమావేశం పెడితే పాపం తెలుగుదేశం వాళ్ళు ఇంటికి పోనీకి ఆ రోజు 12 గంటలు పట్టింది మేమే 3 లక్షల మంది 4 లక్షల మంది వస్తారనుకుంటే 10 లక్షల మంది జనం వచ్చినారు అయిపోతేనే ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పినారు జగన్ సార్ గడప గడపకు తిరగాల మీరు ఇంటింటికి పోయి ప్రజల మద్దతు కోరాల అని ఎన్నికల ముందు నేను కూడా తిరిగినా అన్న గడప గడప తిరిగినా ప్రతి ఇంటికి పోయినా నవరత్నాల పాంప్లెట్ చూపించి అమ్మా జగనన్నకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా అని అడిగినా కానీ ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత అదే గడపకు పోతున్నాం అమ్మా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల అనే సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అంటే అందుతున్నాయి నాయన అని చెప్పి మాకు ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితి ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే అధికార పార్టీలో ఉండి ప్రజల దగ్గరికి పోవాలంటే గుండె ధైర్యం కావాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు మీ పక్క జిల్లానే గుంటూరు ఆ గుంటూరుకు సంబంధించిన ఒక మంత్రి ప్రజల్లోకి పోతే సొక్కాలు చింపి కొట్టినారు ఆడ అనంతపురం జిల్లా ఉంది ఆడ కూడా ఒక మంత్రి ఆ మంత్రి ఎన్నికల ప్రచారానికి పోతే షీపుర్లు చెప్పులతో కొట్టారు జనాలు అవన్నీ మర్చిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గడపగడ పోతే ఎదురు తిరుగుతున్నారట జనాలు ఎవడో ఒక్కడు ఎదురు తిరుగుతున్నారు 99 మంది పూలతో స్వాగతం పలుకుతున్నారు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో సిద్ధార్థ రెడ్డి వచ్చినాడు ఏదో మా జడ్పీ చైర్మన్ గారు వచ్చినారు మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినారు అనేది కాదు మా ఉద్దేశం మేము ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినారు వేదిక పైన ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎంపీపీలు అయినారు జడ్పీటీసీలు అయినారు నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ అయినా మా సురేష్ అన్న మినిస్టర్ అయినారంటే ఇవి మాకు ఇచ్చినది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడికి రుణపడి ఉండాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది